विष निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट उन्नति उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल। नमस्कार डीएनए न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु। సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ టెలిమెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ केंद्र प्रभुत्वं तरहालोनी राष्ट्रंलोनू पुरस्कारालू मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी। प्रेम समाजं भूमुलु सामाजिक अवसरालकु विनियोगिंचाली संस्थ नूतन अध्यक्षुलु पैडा कृष्ण प्रसाद कु विजय साई रेड्डी सूचना। दम्मुंटे पवन कल्याण सवालनु स्वीकरिंचंडि वैसीपी नायकुलकु जीवीएमसी जनसेन फ्लोर लीडर पीतलमूर्ति यादव पिलुपु। वैद्यरंगंलो नेलकुन्न मानव वनरुल कोरतनु वीलैनंत त्वरगा अधिगमिंचडंपै दृष्टि सारिंचडं तक्षण अवसरमनि भारत उपराष्ट्रपति मुप्पवरपु वेंकय्य नायुडु सूचिंचारु। वैद्यरंगंलोनि प्राथमिक माध्यमिक उन्नत स्थायिलो मौलिक वसतुलनु मेरुगुपरुचुकोवडं वैद्यलु वैद्य सिब्बंदि संख्यनु पेंचुकोवाल्सिन अवसरान्नि करोना महम्मारी गुर्तुचेसिंदनि पेर्कोन्नारु। विजयवाडलोनि सिद्धार्थ वैद्य कलाशाल आक्सिजन् प्लांट्नु इतर सदुपायालनु प्रारंभिंचिन उपराष्ट्रपति वैद्य विद्यार्थुलतो इष्ट గోష్ఠిలో పాల్గొన్నారు। వైద్యులు రోగుల నిష్పత్తి విషయంలో భారతదేశంలో చాలా అంతరం ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ 2024 నాటికి WHO సూచించినట్లుగా ప్రతి 1000 మంది రోగులకు ఒక వైద్యుడు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉండటం అభినందనీయమని అన్నారు। ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ వైద్య మౌలిక వసతుల మిషన్ ద్వారా గ్రామాల నుంచి పట్టణాల వరకు అత్యవసర వైద్య సేవల కోసం జరుగుతున్న ఏర్పాట్లు వచ్చే 4-5 ఏళ్లలో పూర్తవుతూ ఉండటం శుభపరిణామమని అన్నారు। వైద్య రంగం వాణిజ్యపరమైన అంశంగా మారుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్సను అందించే విషయం కాస్త మానవీయ దృక్పథంతో ఆలోచించాలని ఉపరాష్ట్రపతి సూచించారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు వల్లపనేని వంశీ వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు। జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు। పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు। అదే అంకిత భావం చిత్తశుద్ధి దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామని అన్నారు। హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు అమ్మ అండ్ ఆల్ ఆఫ్ ద డిగ్నిటరీస్ ఈ రోజు ఎందరో మహానుభావుల మధ్య సాధారణలుగా ఉన్న అసమాన్యుల మధ్య నా సమయం గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ మాట్లాడుతా ఉన్నా। ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు। నా తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగు జాతి తరపున అందరికీ కూడా వందనాలు। రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా।
వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న పద్మ అవార్డుల తరహాలో రాష్ట్రంలోనూ అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలోనూ అవార్డులు ఇస్తే బాగుంటుందని పలు సూచనలు అందాయని చెప్పారు. అన్నదాతలు, విద్యార్థులు, ప్రతి పేదవాడి కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనిచేశారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ సాఫల్య, వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలను ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. విజయవాడలో ఏ1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో కలిసి జగన్ పాల్గొన్నారు. మొత్తం 29 మందికి వైఎస్ఆర్ జీవన సాఫల్య, 30 మందికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయానికి ఇస్తున్న గౌరవం ఇదని చెప్పారు. వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారానికి 10 లక్షల నగదు, కాంస్య ప్రతిమ వైఎస్ఆర్ సాఫల్య పురస్కారానికి 5 లక్షల నగదు, కాంస్య ప్రతిమ అందజేస్తున్నామని తెలిపారు. అవార్డుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదని, కేవలం మానవత, సేవ, ప్రతిభను గుర్తించి ఎంపిక చేశామని చెప్పారు. వీధి నాటకం, తోలుబొమ్మలు, కూచిపూడి నృత్యం, జానపదం, సేవలు, అన్నదాతలు, ఇలా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు ఇస్తున్నామని జగన్ తెలిపారు. ఇకపై ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆస్థ, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థ, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ వైసీపీ నాయకులను నిందించడానికి విశాఖ వచ్చారా అంటూ నిలదీశారు. గత కొన్ని నెలలుగా విశాఖ ఉక్కు కోసం ఉద్యమాలు జరుగుతుంటే పవన్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. పవన్ మాటలు విని మోసపోయే ప్రజలు ఈ రాష్ట్రంలో లేరని అన్నారు. గాజువాకలో నన్ను ఓడించారు, నన్ను గెలిపిస్తే పోరాటం చేసేవాణ్ణి అని అందరి ముందు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఎంతకాలం ప్రజలకు సినిమా డైలాగులు చెబుతారు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ రాకపోయినా ఉక్కు ఉద్యమం నడుస్తుందని, వైసీపీ ముందుండి నడిపిస్తుందని చెప్పారు. విశాఖపట్నంలో దాదాపు 260 రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకం అనేటువంటిది చెప్తూ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు, విశాఖపట్నం ప్రజలు, 5 కోట్ల మంది ఆంధ్రులు అందరం కూడా పెద్ద ఎత్తున 260 రోజులు పైచిలుగ్గా పోరాటం చేస్తున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడం జరిగింది విశాఖపట్నం. విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ పరిశ్రమని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో లక్షలాది మంది దాదాపు 8-9 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటంలో నేటి వరకు ఎక్కడ కనబడినటువంటి ఈ వ్యక్తి ఈరోజు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి బీజేపీని వదిలేసి విమర్శంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. పవన్ కు దమ్ముంటే ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాలని సవాల్ విసిరారు. వైసీపీ పార్టీని విమర్శించే హక్కు పవన్ కు లేదని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయం చేసిన తర్వాత ఈ నాయకుడు ఈ రోజు విశాఖపట్నం ప్రజల్ని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఈ విశాఖపట్నం ఉక్కు కోసం మాట్లాడినటువంటి ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి వినిపించిన తర్వాత ఆయన ఈరోజు చేసినటువంటి ప్రసంగాన్ని, దానికి సమాధానాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకసారి వినమని చెప్పి కోరుతా ఉన్నా.
ఆయన ఈ రోజు వచ్చి విశాఖపట్నంలో చేసినటువంటి ప్రసంగానికి ఆయన విశాఖపట్నంలో ఉక్కు కార్మికుల్ని విశాఖ ప్రజల్ని ఉక్కు కార్మికులతో పాటు విశాఖపట్నం ఉక్కులో పని చేస్తున్నటువంటి కార్మికుల్ని ఒక్కసారి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా ప్రేమ సమాజం భూములు సామాజిక అవసరాలకు వినియోగించాలని అలాగే అన్యాక్రాంతమైన భూములను స్వాధీనపరచుకోవాలని రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంస్థ నూతన అధ్యక్షులు పైడా కృష్ణప్రసాద్ కు సూచించారు. విశాఖలోని ఓ హోటల్లో ప్రేమ సమాజం ఏపీ ఛాంబర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షునిగా పైడా కృష్ణప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ 90 ఏళ్ల కిందట ఎంతో ఆశయంతో ఏర్పాటు చేసిన ప్రేమ సమాజం ద్వారా నిరుపేదలకు అందిస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తనకు అప్పగించిన ఈ బాధ్యతతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేసి మరింత ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. అలాగే ఏపీ ఛాంబర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షునిగా ప్రజలకు పరిశ్రమలకు ప్రభుత్వానికి అనుసంధానంగా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. And the peculiarity of the state, which is not there anywhere else in the country, is particularly this Vishakhapatnam. And you will not find a three capital a state anywhere in the country. The legislative capital is Amaravati, and judicial capital is Karnool, and administrative capital is Vishakhapatnam. And you are very much aware of the potentiality that Vishakhapatnam has got, not only to develop because it is going to be a administrative capital, and with the infrastructure that is going to be developed as in the administrative capital, the potentiality of the tourism for Vishakhapatnam, because it is a beautiful place, one side sea and other side hills, beautiful hills. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఫెడరేషన్ ప్రేమ సమాజం కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. దీంతో నా బాధ్యత చాలా పెరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ గురించి మీరందరూ ఎన్ని కార్యక్రమాలు చేసామో మీరందరూ విన్నారు ఇప్పుడు దాకా. ఇది కార్యక్రమాలు చేయడంతో కాకుండా ఇప్పుడే కాకుండా మన రాష్ట్రం విడిపోకముందు ఏం కావాలి మన రాష్ట్రానికి విడిపోతే, విడిపోయిన తర్వాత అన్నట్టు కాకుండా విడిపోతే ఏం కావాలని చెప్పి అన్నట్టు మన మంత్రివర్యులు పురంధేశ్వరరావు గారి ద్వారా సెంట్రల్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఛాంబర్ తరఫు ఇచ్చింది. అప్పుడు ఏపీ ఛాంబర్ లేదు, ఎందుకంటే కంబైన్ స్టేట్కి ఛాంబర్ లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఛాంబర్ సాక్షులు ఎక్కడా లేవు, ఓన్లీ హైదరాబాద్లోనే ఉండేది. హైదరాబాద్ ఎలా తెలంగాణ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఎవరో పట్టించుకోకపోతే ఇక్కడ విశాఖపట్నంలో ఈ మా ఛాంబర్ ఇప్పుడు ఉన్న మెంబర్స్ అందరూ కూడా కలిసి వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పి ఒక సంస్థ కింద అందరూ గ్రూప్ కింద ఏర్పడి ఏమి కావాలి అని చెప్పి అందరూ ఇంటలెక్చువల్ పీపుల్ అందరూ కలిపి సమావేశం చేసి మనకి ఇవ్వడం జరిగింది. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలను దొడ్డిదారిన అమ్మేసిన వైసీపీ నాయకులకు పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు లేదని జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. స్థానిక హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 250 రోజులుగా ఉక్కు కార్మికుల ఉద్యమం జరుగుతుంటే అధికార పార్టీకి చెందిన 25 మంది ఎంపీలు, 151 మంది శాసనసభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక పక్క ఉక్కు ప్రైవేటీకరణకు పోస్కో ప్రతినిధులతో చర్చలు జరుపుతూ మరోపక్క అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేస్తే సరిపోతుందా అంటూ నిలదీశారు. నిజంగా వైసీపీ నేతలకు దమ్ముంటే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సవాల్ విసిరారు. జనసేన అధినేత మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు పోరాట సమితి అలాగే నిర్వాసితుల సమితి ఐక్యవేదికగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై వ్యతిరేకిస్తూ విశాఖ నగరాన్ని విచ్చేసి ఉక్కు నిర్వాసితులకు, ఉక్కు ఉద్యోగులకు, ఉత్తరాంధ్ర వాసులకు, రాష్ట్ర ప్రజలందరికీ బాసటగా నించొని
నేను ఉద్యమంలోకి వస్తాను మీరు నా వెంట ఉంటే అని చెప్పి బాహాటంగా చెప్పినటువంటి ఒక సామాన్య వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనేటువంటి నినాదం ఎందుకు వచ్చిందో గత దశాబ్దాల కింద పెట్టినటువంటి ఆ పేరు ఎందుకు దానికి సార్థకత అయ్యిందో నిన్న పవన్ కళ్యాణ్ గారు సభ చూసి తెలిసింది ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మకారాన్ని ప్రైవేటీకరణ ముప్పు నుంచి రక్షించేందుకు నడుం బిగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అభినందించి మద్దతు ప్రకటించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా అధికార వైసీపీ నేతలు విరుచుకుపడటం కరెక్ట్ కాదని అన్నారు. ఈ సమావేశంలో 64వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పాల్గొన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి మద్దతు తెలుపుతూ పెట్టినటువంటి ఆయొక్క సభని సభలో ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఆయన భావాలని విశాఖ ఉక్కును కాపాడేటువంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలని ఇవాళ వైకాపా నాయకులు వాటిని ఏ విధంగా వాళ్ళు వక్రీకరిస్తున్నారో నిన్న వెంటనే వెను వెంటనే రాత్రి అర్ధరాత్రి మీద ప్రెస్ మీట్లు పెట్టారన్న అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ అలాగే బిఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాను విజయనిర్మల మేము ఒకటే అడుగుతా ఉన్నాం గంగవరం పోర్టు వాటాల్ని దొడ్డిదారిలో రాష్ట్రానికి చెందినటువంటి వాటాల్ని అమ్మేసింది ఈ యొక్క జగన్ సర్కార్ కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అప్పుడు మీ చిత్తశుద్ధి గంగవరం పోర్టు విషయంలో ఏమైందని అడుగుతా ఉన్నాం పోస్కో ప్రతినిధులతో ఒక పక్క మీరు మంతనాలు జరుపుతూ ఉక్కు ప్రైవేటీకరణకి మీరు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పి తూతు మంత్రంగా మీరు లేఖలు రాశాం కేంద్రానికి చెప్తుంటే ప్రజలు ఇవన్నీ విషయాలు గమనిస్తున్నారా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ఒదిగి ఉండటం ఆయన నైజం. ఆయనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రజల బాగోగులు చూడటం ఆయన విధి. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ఒదిగి ఉండటం ఆయన నైజం. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడలు నడుస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం విజయవాడలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ప్రముఖ కవి కట్టి పద్మారావుకు అవార్డు ఇచ్చే సమయంలో వీల్ చైర్ నుంచి దిగేందుకు సాయం అందిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్పీ బి కృష్ణారావు, జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి అరుణబాబు, కల్పన కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ మూర్తి, ఆర్డీఓ పెంచల కిషోర్, రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ప్రముఖ వైద్య నిపుణులు కాండ్రేగుల రామ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలో లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011లో ప్రజాసేవ చేసేందుకు లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సొసైటీ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకున్న తనపై కావాలనే కొంతమంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి మండలం పూడేరు రెవెన్యూ దిబ్బ పాలెంలో స్థానిక పెద్దల అభ్యర్థన మేరకు తన తాత కాండ్రేగుల గంగునాయుడు పేరు మీద ఉన్న 10 సెంట్ల స్థలంలో అనాథ ఆశ్రమం, ఉచిత హాస్పిటల్ నిర్మించేందుకు పనులు ప్రారంభించామని అన్నారు. ఈ నేపథ్యంలో తమ స్థలంలో 2 సెంట్ల భూమిలో స్థానికంగా ఉన్న నడిపల్లి అప్పారావు అనే వ్యక్తి నిర్మాణం చేపడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సొసైటీ అని ఒక సొసైటీ స్థాపించాం. మేము ఒక 5 స్నేహితులు కలిసి ఆ సొసైటీ ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండింటి మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, చదువుకోలేని విద్యార్థులకు కానీ లేదంటే ఎవరైతే సిక్ పేషెంట్స్ ఉన్నారో, అంటే లైక్ క్యాన్సర్ కానీ ఇటువంటి ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి అధిక మొత్తంలో సొమ్ముని మేము కలెక్ట్ చేసుకొని మేము ఇస్తున్నాం. అంటే కలెక్ట్ చేయడం అంటే బయట ఎక్కడ సహకరించట్లేదు, మేము ఎవరైతే సొసైటీ మెంబర్స్ ఉన్నాం మేము మాత్రమే ఫండ్స్ రేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే పేద విద్యార్థులకు కూడా ఫీజులు కట్టడం కానీ లేదంటే పుస్తకాలు కొనడం కానీ ఇటువంటి కార్యక్రమం కూడా గత 10 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో
మా ఊరు స్వస్థలమైన దిబ్బపాలెంలో గ్రామస్తులు ఆ తర్వాత సర్పంచ్ నా దగ్గరికి వచ్చి మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా బాగుంది అలానే మన గ్రామంలో కూడా ఏదైనా మీరు ఒక సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే అనాథలు చాలామంది ఉన్నారు అలానే ఒక హాస్పిటల్ అంటూ లేదు ఈ ఆరంపిల మీద వాళ్ళ మీద బేస్ అవ్వాల్సి వస్తుంది సో దయచేసి అయినా అటు సైడ్గా ఆలోచించండి అంటే వెంటనే స్పందించి సరే అయితే ఎలాగా మాకు అక్కడ సొంత స్థలం ఉంది కాబట్టి అందులోని సొంత నిధులతోనే ఒక హాస్పిటల్ అనాథాశ్రమం నిర్మిద్దామని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ విషయంపై తాము అధికారులను ఆశ్రయించడం జరిగిందని చెప్పారు. అయితే కావాలని వారు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అక్కడున్న లోకల్ ఎంపీటీసీ గారు అబ్బాయి కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. ప్రప్రథంగా స్టార్టింగ్ వచ్చి కొంచెం ఏదో హర్డల్స్ క్రియేట్ చేయడానికి వచ్చాడు. తర్వాత వయా మీడియా మనకి ఒక 4 లక్షల రూపాయలు ఇస్తే మీకు ఎటువంటి హర్డల్స్ క్రియేట్ చేయకుండా మీకంటూ ఆ జాబా అంతా మీదే మీరు కట్టేసుకున్నారు కానీ చెప్పన్నాడు. నేను సర్వే చేయించుకున్న తర్వాత సర్వే గవర్నమెంట్ సర్వే కూడా నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా నేను చేసుకున్నాను. మీరేం చేయలేరు, ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ భూ కబ్జా చేయాల్సిన అవసరం అయితే నాకేం లేదండి. ఎందుకంటే నిజంగా భూ కబ్జా చేసే ఉద్దేశం ఉంటే నేను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నన్ను కలవాల్సిన అవసరం అయితే లేదండి. డైరెక్ట్గా గ్రామస్తులందరూ కూడా మాకు రిలేటివ్సే. 90% గ్రామస్తులందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క ఈ ఎంపీటీసీ ఒక ఎవరైతే పొలవ పెడుతున్నారో ఎవరైతే ఆ సైట్ని ఆక్యుపై చేశారో ఆ 4 ఫ్యామిలీలు తప్ప ఎందుకు వాళ్ళు కూడా ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారంటే ఇంతవరకు అది ఖాళీ సైట్లో ఉంది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నుంచి చూస్తుంటే ఆ సైట్లోంచి ఒక 2 సెంట్లు కూడా కబ్జా చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎంపీటీసీ కొడుకు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారంటే కేవలం ఆయనకి మూలం అందలేదు డబ్బులు. ఏదైతే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ డబ్బులు అందలేదు కాబట్టి సొంత గ్రామానికి ఏదో నా సైడ్ నుంచి సేవా కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో నేను ఇటువంటి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. సభ్యుల సంక్షేమంతో పాటు చట్టసభలో బీసీ కులాల ప్రాధాన్యతను పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమైక్య సంక్షేమ సంఘం విశాఖ జిల్లా నూతన కార్యవర్గం కృషి చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, నూతన అధ్యక్షుడు పెబ్బిలి రవికుమార్ జన్మదిన వేడుకలు సింహాచలం గోశాల వద్ద ఓ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దువ్వారపు రామారావు సంఘం గౌరవ అధ్యక్షుడు తుమ్మిడి రామ్ కుమార్ చేతుల మీదుగా సభ్యుల నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆనందోత్సాహాల మధ్య అధ్యక్షుడు పెబ్బిలి రవికుమార్ తో కేక్ కట్ చేపించారు. ఈ సందర్భంగా దువ్వారపు రామారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా సంఘం అభివృద్ధి, బీసీ కులాల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. తుమ్మిడి రామ్ కుమార్ మాట్లాడుతూ పెబ్బిలి రవికుమార్ ఆధ్వర్యంలో సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్షుడు పెబ్బిలి రవికుమార్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. తమ సంఘంలో ఉన్న 36 కులాలతో పాటు ఇతర బీసీ కులాలను కలుపుకొని అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేవరగుప్త రమేష్, విశాఖ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా అలాగే 1966 నవంబర్ 1న వన్ టౌన్ ప్రాంతంలో విద్యార్థుల ప్రదర్శనపై నాటి ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మంది విశాఖపట్నం విద్యార్థులను పొట్టన పెట్టుకున్న రోజు. అమరవీరుల స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణకై విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఏవియన్ కాలేజీ నుంచి కొత్త రోడ్డు మీదుగా పాత పోస్టాఫీస్ వరకు సాగింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూకు బిశ్వాస్, ఏఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి విక్కి మహేశ్వరి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి రాజశేఖర్, ఏఏటీయూసీ రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఐక్యవేదిక చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్ పడాల రమణ, ఇతర నాయకులు, విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పోరాడి 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తే నిర్మించబడిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోస్కో కంపెనీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చూస్తుంది. కానీ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి కారణం అక్కడుండే 64 నిర్వాస గ్రామాలు ఉన్నాయి. ఆ నిర్వాస గ్రామాలన్నీ కూడా వాళ్ళ భూముల్ని, ఆస్తుల్ని, జీవన వృత్తి అయిన సముద్రాన్ని త్యాగాలు చేస్తే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అలాగే ఏవియన్ కాలేజీలో చాలామంది విద్యార్థులు ఆ రోజు స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నం నిర్మించాలనేసి
ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆరో పోరాటం చేస్తే ప్రాణాలు త్యాగం చేశారు విద్యార్థులు. అటువంటి స్ఫూర్తిదాయకమైన ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రాణాలు త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బీజేపీ చూస్తుంది. దీన్ని ఖచ్చితంగా మోడీకి ఒక చెప్ప తెలుసుకున్నాం. ఇది మీ అబ్బా జాగీర్ కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల యొక్క పోరాట స్ఫూర్తి ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క స్ఫూర్తి ఉంది. దాన్ని నమ్మితే కబడ్దార్ మోడీ నిన్ను గద్దదించడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చేసి తరుణంగా చెప్తున్నాం. తిరువూరు అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో విస్సన్నపేటలో అమరావతి క్లినిక్స్ ప్రారంభించారు. క్లినిక్ ఎండీ డాక్టర్ శావల దేవదత్ కోనేరు కృష్ణన్ మాట్లాడుతూ క్లినిక్ నందు గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థో 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నెక్కలపు కృష్ణ చైతన్య, వికాస్ విద్యా సంస్థల అధినేత ఎన్ నర్సిరెడ్డి, సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత మేడ మోహన్ రావు, డాబా శ్రీను, సర్పంచ్ సాధుపాటి నాగమల్లేశ్వరి, రెడ్డిగూడెం జడ్పీటీసీ పాలంకి విజయభాస్కర్ రెడ్డి, కవులూరి రాజా, కుక్కడపు ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్వరరావు, రెడ్డిగూడెం జడ్పీటీసీ పాలంకి విజయభాస్కర్ రెడ్డి, కవులూరి రాజా, కుక్కడపు ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్వరరావు, నెక్కలపు బద్రి తదితరులు పాల్గొన్నారు. పారాలసిస్తో బాధపడుతున్న ఆటో డ్రైవర్ ముక్క మంగరాజుకు 5,000 రూపాయలను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసపల్లి గణేష్ కుమార్ అందించారు. నియోజకవర్గ పరిధి 33వ వార్డు అమ్మోరు వీధిలో నివసిస్తున్న ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న ముక్క మంగరాజు పారాలసిస్ రావటం వల్ల కుటుంబ జీవనోపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ సభ్యులు ఎర్రినాయుడు, తాతబ్బాయి ద్వారా తెలియచేయగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ సభ్యులు ఎర్రినాయుడు, తాతబ్బాయి, సౌత్ మైనార్టీ ప్రెసిడెంట్ ముజేబుఖాన్, సౌత్ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోనీదేవ, కోనశంకర్, సాగర్, రామరాజు, సలీం తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం వల్లే రాష్ట్రం సిద్ధించిందని, ఆయన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం మనదేనని చెప్పుకొచ్చారు. గర్వకారణమని అన్నారు. ఏపీ పరువు 2.5 ఏళ్ల వైసీపీ పాలనలో దెబ్బతిందని విమర్శించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు, వైఎస్ఆర్ అవార్డులు ఇవ్వటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు, చిక్కాల విజయబాబు, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసల ప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ తదితరులు పాల్గొన్నారు. వాడి భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధపడుతున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన రోజు, ప్రభుత్వమే బాధ్యతగా చేయవలసినటువంటి రోజు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన రోజున ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అవార్డులను పెట్టారు. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. ఎప్పుడైనా ఎవరైనా చేస్తారా? చేయకపోతే పక్కన పెట్టవచ్చు. అంటే పొట్టి శ్రీరాముని ఎవరూ గుర్తు చేసుకోకూడదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తు చేసుకోరు. ఆయన చేసిన ఘనకార్యం ఏంటి? ఈయన చేసిన ఘనకార్యం ఏంటి? ఏ త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల? రాష్ట్రానికి ఏమైనా మేలు చేసినటువంటి వ్యక్తుల? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు, ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఈ రోజున ఈ రకంగా సైడ్ కార్యక్రమాలు చేయడం చాలా బాధగా ఉంది. ఏదేమైనా ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ టెలిమెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వం తరహాలోని రాష్ట్రంలోనూ పురస్కారాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రేమ
సమాజం భూములు సామాజిక అవసరాలకు వినియోగించాలి. సంస్థ నూతన అధ్యక్షులు పైడా కృష్ణప్రసాద్కు విజయసాయిరెడ్డి సూచన. దమ్ముంటే పవన్ కళ్యాణ్ సవాల్ను స్వీకరించండి. వైసీపీ నాయకులకు జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ పీతలమూర్తి యాదవ్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.